ఎమ్మెల్యేలని ట్రాప్ చేశారు భారతీయ జనతా పార్టీ ట్రాప్ చేసింది అంటూ ప్రచారం ప్రారంభించి ఆ తర్వాత వదిలిపెట్టినటువంటి ఆడియోలు చూస్తే కొండని తవ్వి ఎలకను పట్టినటువంటి సందంగానే ఉంది మేము అమ్ముడు పోతాము మమ్మల్ని కొనుక్కోండి అని చెప్పి వ్యాపారం బిగించేసి ఆ తర్వాత నలుగురు వస్తాం పది మంది వస్తాం మాకెంత డబ్బులు ఇవ్వండి అని అడిగినటువంటి వాళ్ళే మమ్మల్ని ట్రాప్ చేయబోయారంటూ చెప్పినటువంటి దాంతో పబ్లిక్లో ఆశించినటువంటి సెన్సేషన్ అయితే కాలేదు తర్వాత ఇప్పుడు దాన్నే పుచ్చుకుని వాళ్ళందరూ మహానుభావులు అసలు తెలంగాణ ఆత్మగౌరవం కోసం అంతకుముందు కాంగ్రెస్ నుంచి అమ్ముడు పోయి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చిన వాళ్ళు అర్జెంటుగా వాళ్ళు దేశోద్ధారకులు రా ప్రాంతోద్ధారకులు అని చెప్పి ప్రచారం చేసుకొచ్చారు కేసీఆర్ అది వర్కౌట్ కాదు సరే ఈ లోపుగా వాళ్ళకి సంబంధించి ఒక పక్కన వాళ్ళ మీద విచారణ అంటే దానికి కింద కోర్టు అభ్యంతర పెడితే హైకోర్టులో వాళ్ళని అరెస్ట్ చేయడానికి అనుమతి తీసుకుని ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకొక బెంచ్ వచ్చేటప్పటికినేమో విచారణ మీద స్టే విధిస్తే నాలుగో తారీఖు దాకా నడుస్తుంది ఈ లోపుగా ఆ నలుగురు నిందితులు కూడా ముగ్గురు నిందితులు కూడా సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు తమ మీద పెట్టింది ఫేక్ కేసు అంటూ సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు దాని మీదన శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది ఆ శుక్రవారం నాడు విచారణలో ఏం జరుగుతుందో తెలాల్సింది